యావత్తు దేశాన్ని ఆకర్షించింది కామారెడ్డి ఎన్నికలు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొందిన వెంకటరమణారెడ్డి గారితో, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారితోనూ ఉన్నాము. ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము, భాజపా ఎలాంటి విధానాలు అవలంబించబోతుంది శాసనసభలో. ఇప్పటి వరకు వాళ్ళ ఎల్పీ నేతగా ఇంకా ఎన్నుకోలేదు, దానికి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటరమణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. సార్, వెంకటరమణారెడ్డి గారు నమస్తే. మొత్తం దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేశారు మీరు. కామారెడ్డిలో అటు మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ప్రజెంట్ ముఖ్యమంత్రులు ఇద్దరిని ఓడించి మొత్తం యావత్తు దేశాన్ని మీ గెలుపుతో ఆకర్షించారు. ప్రధానంగా మీ గెలుపుకు కారణం ఏంటి కామారెడ్డిలో? అన్నా, నేను మీకు దేశవ్యాప్తంగా పేరు వచ్చిన అది సమయం. ఆ సమయానికి అలా అదృష్టం కలిసి వచ్చింది అని ఒకటి అనుకోవచ్చు. కష్ట ఫలితానికి 5 సంవత్సరాలుగా ప్రజలు నమ్మి ఓటేశారని కూడా అనుకోవచ్చు. కానీ నేను గెలిచినంత మాత్రాన హీరోనని, వాళ్ళిద్దరూ జీరోలు అనేది లేదు. ఇందిరాగాంధీ గారు రాజనారాయణ గారి మీద ఓడిపోయారు. రాజనారాయణ గారు ఎక్కడున్నారు? మళ్ళీ ఎన్టీ రామారావు గారు చిత్తరంజన్ దాస్ గారి మీద ఓడిపోయారు. మరి ఎన్టీ రామారావు గారు ఇంకా చిరస్థాయిగా ప్రజల్లో మా గూడు కట్టుకొని ఉన్నారు కదా. అట్లాగే నేను కూడా ఇద్దరి మీద గెలిచాను కదా, ఈ ఇద్దరిని మరిపించి నేను నిలబడిపోవాలా జీవితాంతం? అది పెద్ద టాస్క్. గెలవడం పెద్ద టాస్క్ ఏం కాదు. కానీ ఏ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద అయితే గెలిచినామో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులను మైపరిపించే స్థాయిలో నేను ఉండాలా, ఆ దాది నాకు పెద్ద టాస్క్. ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఈ పేరు, మీ అందరు అడిగే ప్రశ్నలు అన్నిటికి కూడా 119లో నేనొకటి కాకుండా మీరు అడుగుతున్నారే, మీరు అందరు నా కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఇదంతా అదృష్టానికి కారణం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వాళ్ళిద్దరికీ నేను ప్రతి టీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు డబ్బు మద్యం లేని అవినీతి రహిత నియోజకవర్గం చూపించాలనేది నా ఆలోచన. అధికారులందరూ మంచోళ్ళే, లీడర్లే చెదలు అనేది నా అభిప్రాయం. లీడర్ కరప్షన్ లేనప్పుడు బ్యూరోక్రాట్ కరప్షన్ చెయ్యడు. కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ అయిన మీరు నాన్ కరప్టెడ్గా మారే రాజకీయ నాయకులు కలిస్తే, బ్యూరోక్రాట్తో కలిస్తే ప్రజలకు అవసరానికి మించి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. విజన్ 2020లో సూపర్ పవర్ కంట్రీగా అవుతుంది అని అన్నటువంటి మోడీ గారు ఇవాళ ఈ పని అంతా అవుతే ఖచ్చితంగా ఆటోమేటికల్లీ ఇండియా బికమ్ ఏ సూపర్ పవర్ కంట్రీ. కరప్షన్, బికాస్ ఆఫ్ కరప్షన్ ఈ సమస్య ఉంది అనేది నా అభిప్రాయం. కాబట్టి రాజకీయ నాయకులు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకుండా నా అభిప్రాయం మాత్రం ఇది నిజం. ఈ నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలనుకున్నా, ప్రజలకు అదే చెప్పినా అదే భావన నన్ను గెలిపించింది. ప్రధానంగా కామారెడ్డి నియోజకవర్గంలో యువత మీ వైపు ఉన్నారా, మహిళల లేకపోతే రైతుల? మీ పక్షాన ప్రధానంగా గతంలో విన్నది ఏంటంటే మీరు మహిళలకి వడ్డీ లేని రుణాలు కానీ రైతుల తరఫున చాలా పోరాటాలు చేశానని, ఇప్పుడు వారందరూ మీకు ఓటేశారని భావిస్తున్నారా మీరు? అన్న, డబ్బు మద్యం కన్నా ఎక్కువ పని చేసేది నమ్మకం. నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి పని చేశాను నేను. ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద, వారికి రావాల్సినటువంటి అవసరాల మీద నేను యుద్ధం చేశాను ప్రభుత్వంతో. ప్రభుత్వం స్పందించి ప్రజలకు విడుదల చేయడం వల్ల ఒక నమ్మకం వచ్చింది. ఉద్యమం చేస్తే మీడియా ముందర నేనొచ్చి 24 గంటలు మాట్లాడే కన్నా సమస్యకు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేసినాడు. మీరు ఎలివేట్ చేయగలుగుతారు, ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇది రాజకీయం కాదు, ఇది ప్రజా సమస్యనే నిజమే అనుకుంటారు. కానీ నేనే వచ్చి ముందర మేము మాట్లాడితే ఇది రాజకీయము, టీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ వ్యక్తి చేస్తున్నటువంటి నాటకం అనుకుంటారు. ఈ చిన్న లాజిక్ని లీడర్లు మర్చిపోయి ఎంతసేపు టీవీలలో కనపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా మొన్నటి గెలిచే వరకు టీవీలలో కనపడలే, ఎవరికి తెలియని కూడా. నేను ఎన్ని ఎడ్యుకేషన్ చేసినా బ్యాక్డోర్ లాగానే బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని, కానీ ఫ్రంట్ లైన్లో ఉండేవని కాదు. కాబట్టి ఇప్పటికైనా రాబోయే యువతరానికైనా రాజకీయాల్లో ఖచ్చితంగా డబ్బు మద్యం పనిచేయదు, నమ్మకం పనిచేస్తుంది. మీరు 24 గంటలు పనిచేయండి అని చెప్పండి. ఒకవేళ గెలవని పరిస్థితి వచ్చింది, కానీ మనసుకైతే తృప్తి ఉంటుంది కదా. 100ల మందికి 1000 మందికి సహకరించినాం, వాళ్ళందరికీ సహకారం చేసినాం, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకున్నాం అన్న తృప్తి ఈ పదవి కన్నా ఎక్కువ ఉంటుంది. అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది. కానీ పదవి పట్టుకొని పాకలెట్టడానికి ప్రజలకు ఎంత సాయం చేసినా అర్థం కాదు. ప్రజలు నుంచి వచ్చిన రెప్యుటేషన్కు ఉన్న వాల్యూ వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నము రాజకీయ నాయకులు చేయాలి. కానీ గెలవగానే క్యాలిక్యులేషన్స్ మొదలుపెట్టి ఎండ్ వరకు నేను ఏముండాలా, పాతోడికి ఇన్ని కార్లు ఉన్నాయి నేను ఎన్ని కొనాలా, పాతోడికి పెద్ద బిల్డింగ్ ఉంది నేను ఎంత పెద్ద బిల్డింగ్ ఉండాలా, పాత ముఖ్యమంత్రికి పెద్దది ఉంది అంతకన్నా పెద్దది నాకు ఉండాలి, ఇవన్నీ శాశ్వతం కాదండి. నేమ్ శాశ్వతం. ది బెస్ట్ సీఎం ఎన్టీ రామారావు అంటారు. ఎందుకంటారు? ద మోస్ట్ పాపులర్ సీఎం రాజశేఖర రెడ్డి గారు అంటారు.
మోస్ట్ హైటెక్ తీసుకొచ్చి ఇవాళ ఇంటర్నేషనల్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్, ఒకనాడు కూడా ట్రెజరీ సీజ్ కాకుండా ఆయన రన్ చేసిండు ప్రభుత్వాన్ని. ఇవన్నీ చాలా ఇట్లా అందరి దగ్గర ఉంటుంది. కేసీఆర్ గారికి ఉన్న తెలివి ప్రాపర్ వేలో రన్ చేసి అందరినీ దగ్గర తీసుకుంటే కేసీఆర్ గారిని కూడా కదిలించే పరిస్థితి ఎవరికి ఉండేది కాదు. ఒక్క చిన్న తప్పు రాజకీయ నాయకుని జీవితాన్ని మారుస్తుంది. చివరి ప్రశ్న, శాసనసభలో బీజేపీ ఎలాంటి విధానాలు అవలంబించబోతుంది? ఇక్కడ ప్రత్యేకంగా ఇంతవరకు ఎల్పీ లీడర్గా బీజేపీ ఇంకా ఎన్నుకోబడలేదు, ఇంకా దానికి ఎంత సమయం తీసుకుంటారు? అది నాకు తెలియదండి, అది కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, ఆయన చూసుకునే విషయం. ఇక అసెంబ్లీలో అవలంబించే విధానం అంటే, నేనైతే ప్రజా వ్యతిరేక విధానం ఉన్నప్పుడే నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తా, కానీ ప్రజలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలకు నేను ఆరోగ్యశ్రీ ఉంది. నేను హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ హిమ్. నేను దాన్ని ఓపెన్ చేసిన రోజు డే వన్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్, అది నేను జిల్లాలో నేను ఓపెన్ చేశాను. తిరిగి నాకు అది రెండవ అదృష్టంగా నాకు వచ్చింది. ఇవాళ నేను మళ్ళీ అది ఓపెన్ చేశాను. కాబట్టి ఆరోగ్యశ్రీ మోస్ట్ అంటే పబ్లిక్కి కావాల్సినటువంటి కార్యక్రమం అది. దానికి హోల్ హార్టెడ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండవది 108 కూడా పెట్టమని చెప్తున్నాను నేను. చాలా మంచి ఒక ముఖ్యమంత్రి ఒకటి జ్ఞాపక తయారు చేసిండని దాన్ని ఇంకొక ముఖ్యమంత్రి మార్చాల్సిన అవసరం లేదండి, అది తప్పు. ఒక స్కీము నిజంగా జనాదరణ పొందింది అనుకున్నప్పుడు, జనంలో నుంచి వచ్చిన స్కీమ్ అయినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి, అది పద్ధతి. కానీ ఇప్పుడు మోడీ గారు ఉపాధి హామీని నడిపిస్తున్నారు, అది పబ్లిక్ ఫైనాన్షియల్ రొటేషన్ కెపాసిటీ పెంచుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెంచుతుంది అనే ఒక అభిప్రాయం మీద అప్పుడు మన్మోహన్ సింగ్ గారు తయారు చేసినటువంటి స్కీమ్ని ఇవాళ మోడీ గారు కంటిన్యూ చేస్తున్నారు కదా, ఆ స్కీమ్ మానేస్తే అలాగే 108 కూడా తీసుకుంటారని అనుకుంటున్నారు గారు. అయితే మొత్తానికి ప్రజా సంక్షేమానికి సంబంధించి ప్రజలకు చేరువగా ఉండే పథకాలు ఏవి వాటిని వ్యతిరేకించబోమని, తమ క్లియర్గా తమ విధానాలు ఇవ్వమని, పబ్లిక్కి అగేనిస్ట్గా ఏ పాలసీని మేము ఒప్పుకోమని, అలాగే ఈ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల కోసం పాటు పడితే మేము తమ ఖచ్చితంగా మద్దతు ఇస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమారెడ్డి గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, అసెంబ్లీ, హైదరాబాద్.